యాక్షన్. రీసెంట్ హిట్ అంటే అరవింద్ సమేత, రెడ్డమ్మ తల్లి, ఫెంటాస్టిక్ సాంగ్. బేసిక్గా ఏదైనా మనం సాంగ్ పాడుతున్నప్పుడు వెనక ట్రాక్ ప్లే అవుతూ ఉంటే ఆ సెన్స్ వేరు, బట్ అసలు ఏమీ లేకుండా క్లైమాక్స్లో మీ వాయిస్ మాత్రం వినిపిస్తుంది, అసలు ఫెంటాస్టిక్. అసలు సాంగ్ గురించి ఎలా జరిగింది ఏంటి? థ్యాంక్ యూ సో మచ్ అండి. సాంగ్ యాక్చువల్లీ నేను పాడతానని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ రిలీజ్ సినిమా రిలీజ్ అయిన రిలీజ్ అయ్యే ఒక 3-4 డేస్ ముందు పాడాను, 5-6 డేస్ ముందు పాడుంటాను. ముందు రీరికార్డింగ్కి వెళ్ళాను అంతకు ముందు రోజు, తర్వాత నెక్స్ట్ డే ఇలా పాట పాడడానికి వెళ్ళినప్పుడు అసలు ఊరికి పాడి వచ్చేసాము అంతే. అది రిలీజ్ అయ్యాక సినిమాలో అంత క్రూషియల్ పాయింట్ అని తెలియదు, సినిమా తెలియదు. అసలు రిలీజ్ అయ్యాక చాలా బాగా అనిపించింది. నేను పాడేశాక త్రివిక్రమ్ గారు విన్నారు, తమన్ గారు చెప్పారు ఎలా పాడాలి ఏంటి అంతా, తమన్ గారు చెప్పినట్టే పాడాను. సో పాడాక త్రివిక్రమ్ గారు విన్నారు, బాగుందన్నారు. బాగుందని చెప్పారు. సో మంచి అప్లాజ్ వచ్చింది. వచ్చింది. సో అలాగే ఎన్టీఆర్ గారు విన్నారు ఆ పాట? ఐ మీన్ వినే చేసే అంట, నేను ఉన్నప్పుడు వినలేదు. ఐ మీన్ నేను పాడిన రోజు త్రివిక్రమ్ గారు వచ్చి విన్నారు, తర్వాత తారక్ గారు విని ఉంటారేమో నాకు తెలియదు. అప్లోజ్ చేసి ఏం రాలేదు ఎన్టీఆర్ దగ్గర నుంచి? లేదు అంటే నాకు తెలియదు. ఓకే, అంతేనంటారు. అంతే. సో అట్లా జరిగిపోయింది. సో బేసిక్గా స్లాంగ్ చాలా కష్టం అంటే, ఒక వెస్ట్రన్ పాడచ్చు, ఒక క్లాసికల్ ఒక మెలడీ పాడచ్చు, కానీ అది ఒక ఒక పక్క అది అది ఏమంటారు కడప అటు సైడ్ రాయలసీమ స్లాంగ్ వస్తుంది. సో ఇన్ కేస్ ఎక్కడన్నా స్ట్రగుల్ ఎరా మీన్ పాడేటప్పుడు కానీ రికార్డింగ్ అప్పుడు కానీ? స్ట్రగుల్ ఏం లేదండి. ఒక పాట ఇచ్చిన ఒక 5-10 మినిట్స్ చూసుకున్నాను, చూసుకున్నాక పాడాను. వెంటనే పాడేసా? పాడాక పెన్సిల్ దాస్ గారు వచ్చారనమాట. పాడేసిన తర్వాత దువ్వేనమ్మ అని నేను దువ్వేనమ్మ అని పాడాను. ఓకే. అప్పుడు పెన్సిల్ దాస్ గారు వచ్చి పాడేశాక వచ్చారు, అప్పుడు కరెక్ట్ చేసే దువ్వేనమ్మ అనండి అంటే అప్పుడు దువ్వేనమ్మ అని పాడ, అది ఒకటే చెప్పారు పెన్సిల్ దాస్ గారు. మిగతా అంతా ఆయన కూడా బాగుందని చెప్పారు. ఒక్కసారి ఆ సాంగ్ ప్లీజ్. షారణ్. ఉరికి ఉత్తరాన దారికి దక్షిణాన, ఉరికి ఉత్తరాన దారికి దక్షిణాన, నీ పెనిమిటి కూలి నాడమ్మ రెడ్డమ్మ తల్లి సకానైన పెద్ద రెడ్డమ్మ. నల్లారెగడి నేలలోన ఎర్రాజున్న చేలలోన, నల్లారెగడి నేలలోన ఎర్రాజున్న చేలలోన, నీ పెనిమిటి కాలి నాడమ్మ రెడ్డమ్మ తల్లి గుండెల విసిపోయే గదమ్మ. సూపర్ సూపర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఫ్యాంటాస్టిక్. నిజంగా సినిమాలో చూడడం, ఐ మీన్ డైరెక్ట్గా పాడుతుంటే చాలా థ్రిల్లింగ్గా ఉంది. థ్యాంక్ యూ అండి. టు సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్.